సో ఏ గైస్ వాట్ ఇస్ అప్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ క్రియేషన్స్ సో ఈ రోజు అయితే మనం వచ్చేసాము ఇప్పటికైతే ప్రెజెంట్లో అయితే మన ధ్రువ సింగ్ కళాకార్ వాళ్ళ షెడ్కి అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కళాకార్స్ ఆఫ్ ధూల్పేట్ వచ్చేసి మన హైదరాబాద్ కూడా మోస్ట్ ఫేమస్ అనుకోండి అన్న వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే అన్న వాళ్ళ ఫేస్కి ఫినిషింగ్ వచ్చేసి అంటే ప్రతి ఒక్క విగ్రహానికి అయితే డిఫరెంట్ వస్తుంది అంటే ఆ క్యూట్నెస్ వస్తుంది చూడు ఫేస్ మీద ఇంకా ఈసారి అయితే అన్న వాళ్ళు కూడా కొంచెం యూనిక్ కాన్సెప్ట్స్ ట్రై చేస్తారు సో లొకేషన్ వచ్చేసి అయితే మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే పెట్టేస్తా ధ్రువ సింగ్ కళాకార్ మీరు డైరెక్ట్ లింక్ మీద వస్తాగానే డైరెక్ట్ ఇక్కడికి అడ్రస్ వస్తుంది మీకు గూగుల్ మ్యాప్స్లో సో ఇంకా మనకి ఏమంటారు కలరింగ్ వర్క్ అయితే ప్రాసెస్ అయితే కాలే కానీ వేరే వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాల గురించి అయితే మీకు చూపిస్తా సో లోపలికి రండి కమాన్ సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు మన బండి అయితే ఉంది మన గణపతి బప్పని ఇట్లా గుంజుకొని పోనీకైతే సో మనం అంటే విగ్రహాన్ని తీసుకొని పోనీకైతే సో ఇక్కడ వచ్చేసి మన బ్యాక్ డ్రాప్ ఏమంటారు బ్యాక్ డ్రాప్ అయితే వస్తుంది మన ఏ విగ్రహానికి వస్తుందో తెలియదు మన వచ్చేసి డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ అయితే ఉంటాయి అన్న వాళ్ళ దగ్గర లోపల చూసుకోవచ్చు మీరు ఇన్ని విగ్రహాలు అయితే వేసారు అన్న అయితే కొంచెం పని నుంచి అయితే అవుట్ ఆఫ్ అయితే కొంచెం పోయి ఉండు వేరే అన్న వాళ్ళు కూడా కొన్ని బయటకు అయితే పోయారు పని నుంచి అయితే సో ఇంకోటి అన్న వాళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే అన్న వాళ్ళు ఓన్గా అయితే ప్రిపేర్ చేస్తారు అన్ని విగ్రహాలు అన్న వాళ్ళు ఓన్గా పని అయితే చేస్తారు మన ఇంకా వచ్చి ప్రతి ఒక్క మన ఇక్కడ ధూల్పేట్ స్పెషాలిటీ ఇదే అన్న వాళ్ళు అయితే ఓన్గా ఆల్ వచ్చేసే పని చేస్తారు సో యా ఇది వచ్చేసి మన వేరే వేరే విగ్రహాలు అయితే డై నుంచి అయితే చేసారు విగ్రహాలు మొత్తానికి అయితే సో ఇంకా మనకి ఆల్రెడీ మీకు పాత వీడియోలో కూడా చెప్పుకుంటా డై నుంచి అయితే బయటికి అయితే మనకు తుండం తీట్స్ కొన్ని రావు అంటే డిఫరెంట్ డిఫరెంట్ డైస్ చేసే మీద అనుకోండి ఇక వాళ్ళు ఎట్లా డై ప్రిపేర్ చేస్తారు అలా మీద అనుకోండి సో ఇక్కడ వచ్చేసి మేము చూడొచ్చు మన గణపతి బప్ప వేసి అన్న వాళ్ళు ఈసారి కొంచెం యూనిక్ కాన్సెప్ట్ ఏం చేస్తున్నారు అంటే నార్మల్ ప్రతి ఒక్క యూజువల్ ధ్రువ సింగ్ కళాకారు అంటే మీకు తెలిసి ఉంటుంది అన్న వాళ్ళు అయితే మహారాజా స్టైల్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే చేస్తారు కానీ ఈసారి అయితే అన్న వాళ్ళు కూడా ట్రెండ్ అంటే మన ముంబై స్టైల్ కనీసం ఎక్కువ ట్రెండ్ నడుస్తుంది ప్లస్ ఇంకోటి కొంచెం ఇంకోటి యూనిక్ యాడ్ ఆన్ ఏమైందంటే మన ముంబై స్టైల్ గణేష్లో కూడా అన్న వాళ్ళ ఫేసే పెట్టారు సో అది వచ్చి కొంచెం ఏమంటారు క్రేజీ రాబోతుంది అవుట్పుట్స్ అయితే ఎందుకు అన్న వాళ్ళ ఫేస్ అయితే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఫేస్ ఏమంటారు మన ఏమంటారు క్యూట్నెస్ ఫేస్ మీద వచ్చి క్యూట్నెస్ క్లారిటీ అంటే విగ్రహానికి వచ్చి ఫినిషింగ్ అంటే అన్నీ మీకు తెలిసి ఉంటుంది సో యా ఇక్కడ వచ్చేసి అంటే అన్న వాళ్ళు ఉన్నారు ముంబై స్టైల్ విగ్రహం డైవర్క్ అయితే ఇక్కడ ఆన్ గోయింగ్ మనకు వచ్చి చూడొచ్చు మన ముంబై స్టైల్ అయితే ఉండు బ్యాక్ డ్రాప్ కూడా వస్తుంది మన గణపతి బప్పకైతే సో అన్న అయితే పనిచేస్తున్నాను ముంబై స్టైల్కి గణేష్ ఆప్ లోక్ బనారీ ఆర్డర్స్ పే కైసా హై ఈ బార్ ఆర్డర్స్ పే బనా ఆర్డర్స్ పే బనా ఆర్డర్స్ తో ఫిర్ అగర్ అభి కిసికి ఆర్డర్ దేనా హై తో అభి అవైలబుల్ హై ఆర్డర్ హా దే సకతే ఆర్డర్ ఓకే అబ అగర్ కిసికి పాస్ జాకే బనానా హై తో జైసా కిసికి నహీ బనాతే హై అగర్ కోయి ఫోటో లాయా ओके ओके फोटो के हिसाब से बना के दे ओके ओके सो भैया एक डाई एक एक मूर्ति पे डाई बनाने को अपने कितना टाइम लग जाता अंदाजा टाइम का लिमिट नहीं रहता एक ही मूर्ति नहीं लेता ना सबका काम थोड़ा थोड़ा करते हैं मतलब पूरी मूर्ति अपने हैंड से मुंबई स्टाइल के आप लोग खुद से बनाने वाले ऑर्डर पे मोस्टली करने वाले ऑर्डर से बनाने ऑर्डर से और खुद के भी खुद के मतलब आप लोग के तो रेगुलर बनाएंगे वो ओके ओके लेकिन ऑर्डर के भी रहेंगे उसके साथ नाइस नाइस సో అన్న అయితే మన ఏమంటారు డై యాక్చువల్గా ఇది వచ్చేసి డై వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పటికైతే నార్మల్ ఇప్పుడు చేయలేతోనైతే చేస్తారు ఎందుకంటే ముంబై స్టైల్ అన్న వాళ్ళు కూడా కొంచెం ఏమంటారు క్రియేటివ్ చేయాలని అయితే చూస్తారు ప్రతి ఒక్క సంవత్సరం లెక్క అయితే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే ముంబై స్టైల్ ఏమంటారు మన ఏమంటారు ట్రెండ్ అయితే కొంచెం ఫాస్ట్కి అయితే నడుస్తుంది సో ఇక్కడ కూడా వచ్చేసి మీరు చూడొచ్చు అన్న వాళ్ళు కూడా పైన ఏమంటారు మొత్తం వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు ఈ విగ్రహం కూడా మొత్తానికి అయితే రెడీ అయిపోయింది సో ఈ విగ్రహం వచ్చేసి మన 10 to 11 feet అయితే ఉంటుంది ఈ విగ్రహం సో మనకు గణపతి బప్ప అయితే మొత్తం ఫినిషింగ్ అయితే వచ్చేసి స్మూతింగ్ వర్క్ కూడా అయిపోయింది విగ్రహంకి అయితే మన ఇది వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పిన అంటే ఆ విగ్రహం వేరే వేరే ప్రతి ఒక్క విగ్రహంకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది కంపల్సరీ మన ఈ విగ్రహంకి అయితే చెవుల మీరు చూడొచ్చు పికాక్స్ అయితే ఉన్నాయి 2 చెవులాలు ఇటు ఒక పికాక్ అటు ఒక పికాక్ సో దగ్గర నుంచి అయితే మీరు చూడొచ్చు సో లెఫ్ట్ అండ్ రైట్ చెవులకైతే మన పికాక్స్ అయితే వస్తున్నాయి బ్యాక్ డ్రాప్ కూడా మంచిగా ఏమంటారు ఫ్లవర్ లెక్క అయితే వస్తుంది బ్యాక్ డ్రాప్ కూడా మనకు దీనికైతే కలరింగ్ ఇంకా యాక్చువల్గా కలరింగ్ వచ్చేసి ఇంకా ఒక 1 వీక్లో అయితే స్టార్ట్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది 1 వీక్ లోపు అయితే సో ఇది వచ్చేసి అంటే అన్ని ప్రతి ఒక్క విగ్రహం అయితే భారీ ఎత్తులు అయితే వేసారు మన హెవీ క్వాంటిటీలు అయితే సో యాక్చువల్గా బొజ్జ గణపయ్య ఆల్రెడీ మీకు ఇది చూపించిన సో అన్ని వచ్చేసి అన్ని అయితే డై నుంచి తీసిన విగ్రహాలు ఇంకా దీనికైతే తొండం ఇంకా అయితే తొండం అంటే వేరే ఇంకా ఏమంటారు ఎక్స్ట్రా యాడ్ అయితే చేయాలి ఇంకా ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు మట్టి ఏమంటారు మన హ్యాండ్ మేడ్ చేస్తారు అని చెప్పిన ఇప్పుడు ఆల్రెడీ ఈ మట్టి అయితే సాడు మట్టి భయ్య సో మీరు చూడొచ్చు సాడు మట్టితోనైతే ప్రిపరేషన్ అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ప్రిపేర్ అయితే చేస్తున్నా అన్న ఇక్కడ చేసి మళ్ళీ దాని మీద అయితే ఏమంటారు మొత్తం ఫినిషింగ్ అయితే నడుస్తుంది సో ఇది కాక ఇంకా లోపల అన్న వాళ్ళకి అయితే ఒక పెద్ద ఏరియా ఉంది సో లోపల కూడా షెడ్స్ ఇంకా మన గణపతి బప్ప ఇంకా ఎక్కువ క్వాంటిటీస్లో అయితే ఉన్నాయి
వేరే వేరే డిజైన్స్ లో కూడా ఉన్నాయి. లోపలైతే పోదాం. మటారు సెకండ్ మెయిన్ లోపల ఇది వచ్చేసి మన మెయిన్ షెడ్ అనుకోండి. సో ఇలా లోపల వచ్చేసి మీరు చూడవచ్చు మన ఎంట్రీ అవగానే మన గణపతి బప్ప వచ్చేసి మన లోటస్ మీద అక్కడ చూపించిన అక్కడ మొత్తం అయితే విగ్రహం అయితే ప్రిపేర్ అయితే గాలే. ఈ విగ్రహంలో వచ్చేసి మీరు చూడొచ్చు లోటస్ కింద అయితే మన వచ్చేసి లోటస్ మీద అయితే మన గణపతి బప్ప మన నార్మల్ అంటే ఏమంటారు మన స్టైల్ అయితే విరాజమాన అయి ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే మన మేజర్గా నేను ఆల్రెడీ చెప్పిన మీకు ధ్రువ కళాకార్ వాళ్ళ షెడ్లు అయితే మనకు ఫేస్ అంటే మొత్తానికి డిఫరెంట్ వస్తుంది. ప్రతి ఒక్క అంటే వేరే కళాకార్స్ కన్నా ధ్రువ కళాకార్ ఫేస్ అయితే కొంచెం డిఫరెంట్ వస్తుంది. సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు మన అంటే స్మూతింగ్ వర్క్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అన్ని విగ్రహాలకి పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకసారి స్మూతింగ్ అవుతుంది. ఫస్ట్ అయితే వచ్చేసి మీకు కొంచెం ప్రాసెస్ తెలియని వాళ్ళకి అయితే చెప్తున్నా ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసి మన డైలకెళ్ళి అయితే కొంచెం తీసినామైతే తీస్తారు, లేకపోతే హ్యాండ్ నుంచి అయితే మొత్తం హ్యాండే నడుస్తుంది ప్రాసెసింగ్. డైలో నుంచి తీసినాం ఎట్లా ఇస్తారంటే ఫస్ట్ అయితే డైలో నుంచి తీస్తారు. ఇక్కడ వచ్చి మీరు చూడండి డైలో నుంచి తీసి తర్వాత మన హ్యాండ్స్ ఇంకా మన తొన్నం మన ఏమంటారు మన దంతాలు అంటే వేరే వేరే ఇట్లా చేసి వేరే వేరే పార్ట్స్లో అప్పుడు అటాచ్ చేస్తారు. ఇంకా ఎందుకంటే వేరే వేరే విగ్రహాలకు వేరే వేరే డిజైన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లా ప్రకారం చేస్తారు. దాని తర్వాత పెట్టినాకైతే ఇప్పుడు చూడొచ్చు ఈ విగ్రహానికి అయితే మీరు ఈ దీన్ని కూడా ఏమంటారు మన డైవర్క్ అయితే అయిపోయింది. డైవర్క్ అయిపోయిన ఇప్పుడు ఇవన్నీ అటాచ్ చేసి దాని తర్వాత స్మూతింగ్ అయితే వేస్తారు. ప్లస్ దాని తర్వాత ఇవన్నీ ఎక్స్ట్రా ఏమంటారు గ్రాస్ ఉంటుంది కదా అదైతే బర్న్ చేస్తారు. తర్వాత వాటరింగ్ అయితే చేస్తారు. ఏమైనా స్పేసెస్లో అయితే మిగిలిపోతే అవి కూడా చేస్తారు. ఏమంటారు ఫిల్లింగ్ అయితే వేస్తారు మొత్తానికి. దాని తర్వాత వచ్చేసి మన స్మూతింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ఎక్కడైనా ఏమంటారు ఏమైనా ఫినిషింగ్స్ వస్తాయి అంటే అన్ని ప్రతి ఒక్క ప్రాసెస్ ఇంకా పెద్ద చెప్పనికే ఇంత 2 నిమిషాలు చెప్పేసిన కానీ అది చేసే టైంలో అయితే మస్తు టైం పడుతుంది అన్న వాళ్ళకైతే. ఇక్కడ వచ్చేసి ఒక్క విగ్రహం కాదు నియర్లీ వచ్చేసి మనకు లోపల వచ్చేసి అయితే ప్రతి ఎన్ని విగ్రహాలు అయితే లోపల ఓన్లీ కూడా ప్లేస్ అయితే లేదు మనకు. ఇక్కడ నుంచే మొత్తం ఐడియా ఇక్కడ నుంచే చూపించేస్తాను మీకైతే. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు నేనే వచ్చేసి ఒక 5x8 అనుకోండి నేనే నా మీదకి ఎంత మీద ఉంది చూసుకోవచ్చు విగ్రహం అయితే వచ్చేసి ఈ విగ్రహాలు కూడా వచ్చేసి బ్యాక్ డ్రాప్ ఇవన్నీ కలిపి అయితే నియర్లీ 20 ఫీట్స్ అయితే పోవచ్చు విగ్రహాలు అవన్నీ. సో లోపల వచ్చి ఇంకా విగ్రహాలు అయితే చూడండి మీరు. సో చూసుకోవచ్చు మీరు అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి అన్న వాళ్ళ దగ్గర. మోస్ట్లీ ప్రతి ఒక్క దానికి అయితే ఆల్రెడీ చెప్పినా మీకు కలర్ చేంజ్ అయినా సిట్టింగ్ స్టైల్ చేంజ్ అయినా ప్రతి ఒక్క దానికి చిన్న చిన్న డిఫరెన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇవన్నీ విగ్రహాలు కొన్ని విగ్రహాలకి డై వర్క్ అయిపోయింది, కొన్ని విగ్రహాలకి అంటే ఆల్రెడీ అన్ని వర్క్ అయితే ఏమంటారు మన రన్నింగ్లో అయితే ఉన్నాయి. సో ఇంకో అట్ సైడ్ కూడా విగ్రహాలు అయితే ఉన్నాయి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఇవి వచ్చేసి కూడా కొంచెం డిఫరెంట్ అంటే ఫేస్ ఏమంటారు ఫేస్ డిజైన్ కొంచెం డిఫరెంట్. ఇంకో అట్ సైడ్ వచ్చేసి కూడా సిట్టింగ్ స్టైల్ డిఫరెంట్ అంటే ప్రతి ఒక్క ఏమంటారు మోడల్కి అయితే డిఫరెంట్ ఉంది. సో మన మెయిన్ సుభాష్ అన్న అయితే ఇప్పుడు లేడు, కొంచెం ఏమంటారు పని నుంచి అయితే బయటకు ఉండు. నెక్స్ట్ ఎపిసోడ్లో కలరింగ్ అయ్యే టైంలో అయితే మొత్తం ఇంకా తెలుసుకుందాం మన విగ్రహాల గురించి అయితే. సో యా ఇంకో వచ్చేసి ఇక్కడ నేను చూసుకోవచ్చు మన అన్ని విగ్రహాలకి అయితే ఆల్రెడీ ఏమంటారు డై పెట్టి అవుట్పుట్స్ అయితే తీసుకున్నారు జల్లి. ఇంకా మన గణేష్ చతుర్థికి అయితే వచ్చేసి 78 డేస్ ఏమో ఉన్నాయి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి అయితే. ఇంకోటి ఇక్కడ చూడేసి ఇది వచ్చేసి మన డై. యాక్చువల్గా డై నుంచి అయితే ఫస్ట్ అయితే విగ్రహాలు చేస్తారు మీకు చూపిస్తాం ముంగల నుంచి అయితే ఇక్కడ నుంచి. సో ఇది చూడొచ్చు మీరు ఇది వచ్చేసి నేను డై అంటారు. డై ఏంటంటే మనం వేరే వేరే అంటే ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ నట్ బోల్స్ ఉంటాయి వేరే వేరే డిఫరెంట్ నట్ బోల్స్ నుంచి అయితే ఏమంటారు అన్ని నట్ బోల్స్ ఫిట్ చేస్తారు. దాని మీద మొత్తం ఏమంటారు మన పిఓపి మొత్తం దాన్ని మంచిగా ఏమంటారు డిజైన్ వచ్చేటట్టు చేస్తారు. ఒక కొన్ని హవర్స్ అన్న డే అన్న ఏమో పెడతారు ఇలా దాని తర్వాత అందులోకి వెళ్ళి తీస్తారు దాని తర్వాత ఫినిషింగ్ చేస్తారు. అది కూడా మస్తు పెద్ద ప్రాసెస్ అనుకోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము చూడొచ్చు మన లోటస్ మీద అయితే ఇది కూడా మన విగ్రహం వచ్చేసి. అండ్ ఇంకో కొంచెం యూనిక్ కాన్సెప్ట్ వచ్చేసి అయితే మనకు సో ఇంకో యూనిక్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది మన గణపతి బప్ప వచ్చేసి మన నందీశ్వరుడు 2 సైడ్స్ అయితే మధ్యలో అయితే మన గణపతి బప్ప సిట్టింగ్ పొజిషన్ మహారాజా స్టైల్. సో ఇంకోటి ఏంటంటే మన ధ్రువ సింగ్ కళాకార్ అన్న వాళ్ళ ఏమంటారు గణపతి బప్ప విగ్రహాలు అయితే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్లో ప్రతి ఒక్క ఏమంటారు వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి అయితే తీసుకుంటారు. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్క మన హైదరాబాద్లో కూడా ప్రతి ఒక్క ఏరియాలో అయితే గుడ్స పెడతారు ధ్రువ సింగ్ కళాకారులు అయితే మోస్ట్ ఫేమస్ కళాకార్స్ ఆబ్వియస్లీ. సో ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు డిఫరెంట్ డైస్ అంటే వేరే వేరే విగ్రహాలకి అయితే డిఫరెంట్ డిఫరెంట్ డైస్ అయితే చేస్తారు. విగ్రహాలు కూడా ఇంకా హెవీ క్వాంటిటీలో వేస్తారు. ఇక్కడ వచ్చేసి మన ఏమంటారు అమ్మవారి గుడి అయితే కనిపిస్తుంది లోపల. సో ఇక్కడ వచ్చేసి అంటే అన్న వాళ్ళ ఏమంటే షెడ్ లోపలనే గుడి అయితే ఉంది. షెడ్ లోపలనే వచ్చేసి మన ఇది వచ్చేసి మన ధ్రువ సింగ్ కళాకార్ వాళ్ళ షెడ్. ఇది వచ్చేసి మన ఫ్రెండ్ భరత్ అప్పటి నుంచి వచ్చేసి షూట్ చేస్తుండు. హాయ్. సో యా ఇది వచ్చేసి మన ధ్రువ సింగ్ కళాకార్ అన్న వాళ్ళ షెడ్ దగ్గర వచ్చేసి అయితే ఆల్ అండ్ ఆల్ అప్డేట్. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనకు కలరింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో యా ఈ వీడియో కోసం ఇంతనే. ఒక వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. మీకు ఏమైనా పాట నచ్చి ఉంటే ఇంకేమైనా వేరే వేరే షెడ్స్లో ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే మీరు చెప్పండి, నేనైతే ఆ షెడ్ పోయి అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా. సో యా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పుడు దాకా జై హింద్ జై భారత్.